ప్రస్తుతం చాలా మంది యువతి యువకులు షూస్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. చెప్పుల ఉపయోగం చాలా వరకు తగ్గింది, బూట్ల వాడకం పెరిగింది. కానీ కొన్నిసార్లు బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తూ ఉంటుంది. కొందరి శరీరంలో నుంచి ఎక్కువగా చెమట వస్తుంది, దీంతో స్మెల్ ఎక్కువగా వస్తుంది. అందుకే సాక్స్ ను తడిగా కాకుండా చూసుకోవాలి. తడిగా ఉన్న సాక్స్ నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. బూట్లను ఉపయోగించిన తర్వాత గాలి ఆడేటట్లు బయట పెట్టుకోవాలి. సాక్స్ ను ఎప్పటికప్పుడు ఉతికేసి ఆరేసుకోవాలి. కానీ కొందరు వారం వారం ఒకే జత సాక్స్లను ధరిస్తారు, దీంతో బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా బయటకు రాగానే సాక్స్ తీసి పక్కన పెట్టాలి. షూస్ లేస్ ని కూడా ఉతికి ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. వారానికి ఒకసారి షూస్ ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియాలు వైరస్లు అనేవి రాకుండా ఉంటాయి. నిమ్మకాయ తొక్కను బూట్లలో వేస్తే చెడు వాసన రాదు. అందుకే రాత్రిపూట నిమ్మకాయ తొక్కను బూట్లలో వేసి పొద్దున తర్వాత తీసేయాలి. ఇలా చేస్తే కూడా బూట్ల నుంచి దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇక తడిగా ఉన్న బూట్లలో బేకింగ్ సోడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది, అది బూట్లలోని తేమను గ్రహించుకుంటుంది. అందుకే షూస్ వాసన వచ్చినప్పుడు బేకింగ్ సోడా వేస్తుండాలి. కొన్ని రకాల పౌడర్లు వేసినా కూడా దుర్వాసన రాదు. ఇక కొందరు బూట్లను కాగితంలో చుట్టి పెడుతూ ఉంటారు. కాగితంలో బూట్లని తేమను పూర్తిగా గ్రహించుకుంటుంది. అయితే మెయిన్ గా సాక్స్లు అనేవి తడిగా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే కనుక బూట్ల నుంచి దుర్వాసన రాకుండా చేసుకోవచ్చు.